డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం 10th క్లాస్ బయాలజీలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఒక చిన్న అంశం గురించి తెలుసుకుందాం. ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్, క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ క్లోజ్డ్ టైప్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఫస్ట్ మనం ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ కనుక చూసినప్పుడు ఇవి కొన్ని లోయర్ డెవలప్డ్ యానిమల్స్లో ఈ సర్క్యులేటరీ సిస్టమ్ కనుక అబ్జర్వ్ చేస్తే బ్లడ్ అనేది బ్లడ్ విజల్స్లో ఫ్లో అవ్వకుండా, అంటే బ్లడ్ వెజల్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ దీస్ ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఈ బ్లడ్ అనేది సమ్ ఛాంబర్స్ గుండా ప్రయాణిస్తూ ఒక ఫ్లడ్స్ లాగా మూవ్ అవుతూ వేవ్స్ లాగా బాడీలో ఈ బ్లడ్ అనేది ఒక పార్ట్ నుంచి ఒక పార్ట్కి మూవ్ అవుతూ ఈ బ్లడ్ ద్వారానే డైరెక్ట్గా కొన్ని న్యూట్రియంట్స్ని ఇవ్వటం జరుగుద్ది సెల్స్ అండ్ మజిల్స్కి, టిష్యూస్కి, వీటన్నిటికి కూడా న్యూట్రియంట్స్ని ఇస్తూ ఉంటుంది ఈ బ్లడ్ ఫ్లో అవుతూ. మరి అదే టైంలో ఎక్కువగా వీటిలో ఆక్సిజన్ డైరెక్ట్గా ఈ సెల్స్, టిష్యూస్, మజిల్స్లోకి డైరెక్ట్ సప్లై అవుద్ది త్రూ ది రెస్పిరేటరీ సిస్టమ్. ఈ రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా డైరెక్ట్గా ఆక్సిజన్ సప్లై అవుద్ది ఈ ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఒకవేళ మనం కనుక ఆర్థ్రోపోడ్స్లో కనుక అబ్జర్వ్ చేస్తే, ఉదాహరణకి ఈ ఫైలం ఆర్థ్రోపోడాకు చెందినటువంటి కాక్రోచ్ని తీసుకుందాం. కాక్రోచ్ని తీసుకుంటే ఆక్సిజన్ అనేది డైరెక్ట్గా ట్రేకెల్ సిస్టమ్ ద్వారా సెల్స్కి, మజిల్స్కి, టిష్యూస్కి వెళ్ళిపోతుంది, బ్లడ్లో కలవదు, బ్లడ్ ద్వారా ఆక్సిజన్ సప్లై అవ్వదు. తర్వాత ఈ బ్లడ్ కొన్ని న్యూట్రియంట్స్ని బ్లడ్ వెజల్స్ లేకుండా ఇవి ఓపెన్గా బ్లడ్ ఒక ఛాంబర్ నుంచి ఇంకో ఛాంబర్లోకి ప్రవహిస్తూ అక్కడ న్యూట్రియంట్స్ని సప్లై చేస్తూ ఉంటుంది. అంటే బ్లడ్ వెజల్స్ ఆర్ ఆబ్సెంట్, ది ఫుడ్ ఆర్ న్యూట్రియంట్స్ ఆర్ సప్లైడ్ విత్ ది fluid like blood and the oxygen is directly supplied to the tissues by the respiratory system. This type of blood circulatory system is called open type of circulatory system. For example, phylum arthropod and in many molluscans, lower chordates, in all these animals this type of open type of circulatory system is present. Highly developed human being and also highly developed chordates, cephalopods, molluscans, echinoderms, annelids, they contain this type of closed type of circulatory system. Closed type of circulatory system, if you observe in our body, the blood flows in arteries, veins, and also in blood capillaries. So the blood flows in closed type of blood vessels, and also the blood transports or supplies to nutrients to all body parts, muscles, tissues, cells. The oxygen is dissolving blood
The oxygen is absorbed in lungs and it dissolves in blood and it transports to the heart. Then this oxygen and nutrients are supplied with these closed blood vessels. The blood transports all these nutrients to the cells and muscles through these arteries and veins. This type of closed blood vessels are present in these highly developed animals. This type of blood circulatory system is called closed type of circulatory system. And a closed type antine mo, closed blood vessels unte, a blood vessels lone heart to blood vessels lone blood to flow to untadi, nutrients and support anni body parts ki supply chestu untadi. Mari open type lo blood vessels undu. ఈ బ్లడ్ అలల్లాగా ఒక గదిలో నుంచి ఒక గదిలోకి బాడీ అంతా ఓపెన్గా ప్రవహిస్తూ కొన్ని న్యూట్రియంట్స్ని ఈ టిష్యూస్కి సెల్స్కి అందిస్తూ ఉంటుంది. మరి అదేవిధంగా ఆక్సిజన్ను ఈ బ్లడ్లో కలవకుండానే డైరెక్ట్గా కూడా ఈ టిష్యూస్కి అందటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్, ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్.